Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఆ అవసరం రాదు. విజయసాయి రెడ్డి సెటైర్లు. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఇందులో టీడీపీ పాల్గొంటుందా లేదా అన్నదానిపై చర్చ జరుగుతోంది. దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఓ ట్వీట్లో టీడీపీపై సెటైర్లు వేశారు. సీఎం అయ్యాకే తిరిగి సభలో అడుగు పెడతానంటూ గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసిన విజయసాయిరెడ్డి జయలలిత స్టైల్లో శపథాలు చేశారంటూ దిప్పు పొడిచారు. అప్పట్లో సీఎం అయ్యాకే అసెంబ్లీకి వెళ్తానని చెప్పి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలా వద్దా అంటూ సమీక్షలు చేస్తున్నారంటూ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 7 పదులు దాటిన వయస్సులో ఈ ఉత్తుత్తి శపథాలు అవసరమా బాబు అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా భవిష్యత్తులో ఏం జరగబోతోందో కూడా చెప్పేశారు. ఇకపై భవిష్యత్తులో అసెంబ్లీని బాయ్కాట్ చేసి వెళ్లే అవసరమే రాదంటూ సాయిరెడ్డి స్పష్టం చేశారు. జనమే మిమ్మల్ని అసెంబ్లీ నుంచి బహిష్కరిస్తారంటూ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తద్వారా చంద్రబాబు తిరిగి గెలిచి అసెంబ్లీకి రారనే అర్థం వచ్చేలా సాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్పై చర్చ జరుగుతోంది. ఇప్పటికే అసెంబ్లీకి హాజరయ్యే అంశంలో టీడీపీ మల్లగుల్లాలు పడుతూ ఉండగా ఉత్తుత్తి శపథాలు అంటూ వ్యాఖ్యానించడం ద్వారా సాయిరెడ్డి చంద్రబాబును రెచ్చగొడుతున్నట్లు అర్థమవుతోంది.